మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు గల వారికి వాక్సినేషన్ ప్రారంభించారు. ఈ వాక్సిన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ జక్కుల శ్వేత మాట్లాడుతూ బెల్లంపల్లిలో మెడికల్ షాప్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంలు, సంబంధిత అధికారులు అందరి సమిష్టి కృషితోనే 100% వాక్సినేషన్ జరిగిందని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మొదటి వేవ్ను, రెండో వేవ్ను వ్యాక్సినేషన్ ద్వారా ఎదుర్కొన్నామని, అలాగే మూడో వేవ్ను కూడా 100% వ్యాక్సినేషన్ చేసుకుని ఎదుర్కోవాలన్నారు. 15 నుంచి 18 సంవత్సరాల వయసు గల వారందరికీ ఈ రోజు నుంచి వ్యాక్సినేషన్ చేయడం ప్రారంభించామన్నారు. మన బెల్లంపల్లి పట్టణంలోని సిహెచ్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్కి ఇక్కడికి వచ్చేసామండి. మన మెడికల్ స్టాఫ్ అందరికీ, అలాగే మా గౌరవ కాన్స్టేబుల్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మన ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి మన కరోనా మూలం మనల్ని మనం ఎదుర్కోవడం జరిగింది. మొదటి దశను ఎదుర్కొన్నాము, అలాగే రెండో దశను ఎదుర్కొన్నాము. మూడో దశను ఎదుర్కొనే విధంగా మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, అలాగే మన గౌరవ ఎమ్మెల్యే దుర్గంచిన్న గారి సూచన మేరకు బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి 34 వార్డులలో మన గౌరవ కౌన్సిల్ సభ్యులందరి యొక్క ఆధ్వర్యంలో మెడికల్ షాప్ కానివ్వండి, మున్సిపల్ షాప్ కానివ్వండి, అలాగే అంగన్వాడీ టీచర్లందరూ ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్తూ ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. ఇది మన బెల్లంపల్లి పట్టణంలో 100% వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సహకరించడానికి మెడికల్ షాప్ అందరికీ, అలాగే మన మున్సిపల్ షాప్ అందరికీ, అంగన్వాడీ టీచర్లందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి 15 సంవత్సరాల పిల్లలు కూడా ప్రతి ఒక్కరు, యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేసుకొని మన బెల్లంపల్లి పట్టణాన్ని కరోనా రహిత బెల్లంపల్లి పట్టణంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరుతున్నాను.